ఎల్లో మీడియాలో ఒకటైన ఈనాడు పత్రిక దిగజారుడు తనానికి పటాభి పాతకోటాలతో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారమే అందుకు నిదర్శనమని కాకినాడ ఎంపీ బంగ గీత విశ్వనాథ్ ఎమ్మెల్యే జ్యోతుల చెంటబాబు అన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కెల్లంపూడిలో ఈనాడు దినపత్రికలను వైఎస్ఆర్సీపీ శ్రేణుల సమక్షంలో వారు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక లేనిదొన్నట్టు నిరంతర అసత్యపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని ఇందుకు నిదర్శనం ఇటీవల పటాభి పాతపుటాలతో ఈనాడులో టీడీపీ చేసిన దుష్ప్రచారమేనని అన్నారు. ఈనాడులో ప్రచురితమై అసత్యపు వార్తలు ఖండిస్తూ రామోజీరావు డౌన్ టౌన్ అంటూ ఈనాడు దినపత్రికలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, మండల పార్టీ అధ్యక్షుడు దోమల గంగాధర్, సొసైటీ చైర్మన్ చంద్రవాడ బాబీ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమైతే మన్నలు ఉంటాయో ఆ మన్నలను పొందలేక ప్రజల యొక్క ఆశీస్సులు పొందలేని పరిస్థితుల్లో ఈవేళ ఒక మీడియా ద్వారా ఈనాడు పేపర్ అవ్వచ్చు లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అవ్వచ్చు వీటి ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా వార్తలు అసత్య వార్తలను ప్రచురించడం పదే పదే చెప్పడం వల్ల ఆ అబద్ధమే నిజమనే విధంగా ప్రజలు నమ్ముతారనేటువంటి అపోహలో వారు ఉండడం వల్ల ప్రజలను మభ్య పెడతారనేటువంటిది జరగదు. ఎప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారో సుపరిపాలన ఆ పరిపాలన నమ్మారు. 2024లో కూడా మమ్మల్ని అందరం ఎక్కించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో ఈ మీడియా ఎల్లో మీడియా కన్ఫ్యూజ్ చేద్దారన్న ఉద్దేశంతో రకరకాలుగా వార్తలు అసత్య వార్తలు నిజాలని ఈరోజు ప్రజల్లో కన్ఫ్యూజన్ తేవాలని మరి ప్రతిపక్షాలు ప్రయత్నించడం జరుగుతుంది. మరి గతం నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 వరకు ఉన్న పరిపాలన వేరు, 2019 తర్వాత ప్రజాస్వామ్యంలో ఒక తనకంటూ ఒక ముద్ర వేసిన పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరుని ఒక మంత్రి కూడా చేయని వ్యక్తి ఎలా పరిపాలించగలడు అని అవహేళన చేసిన వ్యక్తులే ఈరోజు శభాష్ అనిపించే విధంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా విధానానికి అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రజాదరణ ప్రతిపక్షాలకి పూర్తిగా పోతుందనే దురుద్దేశంతో తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, అసందర్భ ప్రేళాపనలు, అసత్య ప్రకటనలు, మా వాడకూడని భాషలు, చెప్పకూడని మాటలు, రాయకూడని రాతలు, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. 4th 4 ఎస్టేట్లు ఉన్నాయి ఈరోజు శాసనం కానీ